హాయ్ ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటి కౌన్సిలింగ్ సూచనల కోసం, సలహాల కోసం మనం ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది. ఎరగుడ్ బ్రదర్స్, శ్రీను స్టడీస్ రెండు ఛానల్లో కూడా మనకి ఈ యొక్క ట్రిపుల్ ఐటికి సంబంధించినటువంటి సూచనల సలహాల కోసం మనం ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో చేరండి. దాంట్లో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ డిస్టిక్, జెండర్ ఏమిటి, మేలా ఫిమేలా, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా, మీ రిజర్వేషన్ ఏమిటి, ఇటువంటి తదితర అంశాలను ఆ యొక్క గ్రూపులో పంచుకోండి. తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయినప్పటి నుంచి మరి ఏ సర్టిఫికేట్స్ మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుంది, కౌన్సిలింగ్కి వెళ్ళే ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి, టీసీ తదితర విషయాలు, ఇవన్నీ కూడా మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ అయితే ఈ యొక్క దాదాపు ఒక 5 వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి వాటి ద్వారా ఈ ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్కి వెళ్ళేటువంటి వాళ్లకు ఒక సమన్వయపరచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే మరి నేను మాత్రమే కాకుండా గ్రూపులో కొంతమంది యాక్టివ్గా ఉన్నటువంటి విషయాలు తెలియనటువంటి వారికి తెలిసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సూచనలు సలహాలను షేర్ చేసుకోవడం కోసంగా ఈ యొక్క గ్రూపు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్లో చేరండి. ఓన్లీ ట్రిపుల్ ఐటీ అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేరండి, మిగతా వాళ్ళు అవసరం లేదండి. ఓకే, ఇక ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు. ట్రిపుల్ ఐటీ ఆర్జీవికేటీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ప్రతి తరగతి కంప్లీట్ అయ్యి మంచి మార్కులు పొందినటువంటి ప్రతి విద్యార్థి యొక్క మనసులో మెదిలేటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. మనకు రిజల్ట్ ఆల్రెడీ 6వ తేదీ రిలీజ్ చేశారు. ఈ యొక్క ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం ప్రకారము 10 లేదా 11 తేదీలలో మనకి ఈ రిలీజ్ అవుతుంది. ఈసారి మనము ఎగ్జామ్ అయితే ఉండదు. ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి యొక్క మార్క్స్ ఆధారితంగా మనకు ఆన్లైన్లో ఒక 10 లేదా 12 రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది. మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు మనకి ఏ కాలేజ్ అయితే బెస్ట్ ఆప్షన్ అనుకుంటామో అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడుపులపై బాగుంది అనుకుంటే ఇడుపులపై, నెక్స్ట్ ఆప్షన్ నూజివీడు అనుకుంటే నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, బాసరా ఇలా ఆర్డర్ వైజ్ ఇచ్చుకోవాల్సినటువంటి విధానం ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం కొంత గైడెన్స్ చేస్తూ మన యొక్క ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. అయితే మీరు ముఖ్యంగా ఎవరైతే మంచి మార్క్స్ వచ్చున్నాయో, ఎవరైతే సీటు వస్తుందనుకున్నారో, లేదా అసలు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మన యొక్క గ్రూపుల్లో తెలియజేస్తే వాటికి సీటు వస్తుందా రాదా, వచ్చేవాళ్ళు ఏం చేయాలి, మరి ఏ ఈ యొక్క సర్టిఫికేట్లు ఏమి ముందుగానే ప్రొవైడ్ చేసుకోవాలి, ఇటువంటి అనేక విషయాలకు సంబంధించి మనం మన యొక్క ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే ఇక 3-4 రోజుల్లో వస్తుంది. ఈ వచ్చే లోపల మనం సిద్ధంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇక అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం మిత్రులారా. మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని మంచి మార్కులు వచ్చినా, సమయానికి నోటిఫికేషన్ గమనించి అప్లై చేసుకొని వాటికి అవసరమైన సర్టిఫికేట్లు సిద్ధం చేసుకుంటేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి ట్రిపుల్ ఐటీ సీటు వచ్చి మంచి కాలేజీలో కూడా మన యొక్క ఫ్యూచర్ని మనం భద్రపరచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేచుడు, మరి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఫ్యూచర్కి స్టెప్ వేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ముందు సీటు పొందుతారు. ఒకవేళ ఈ మార్క్స్ ట్రిపుల్ ఐటీకి సరిపోకున్నప్పటికీ కూడా డైరీ సైన్స్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇటువంటి సీట్లు కూడా ఈ మార్క్స్ ఆధారితంగా వస్తాయి. ఆచార్య నిజంగా ఇటువంటి విడుదల చేసేటువంటి డిప్లొమా కోర్సులు కూడా ఇవి ఉపయోగపడతాయి, కాబట్టి గమనించగలరు ఫ్రెండ్స్. 10th క్లాస్ వాళ్ళు బీ అలర్ట్. ఈ 10 డేస్ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేటంత వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా అంశాలను గమనిస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సూచనలు సలహాల కోసం మనం ఖచ్చితంగా వాట్సాప్ గ్రూపులో చేరాలి. నోటిఫికేషన్ అయితే చెప్పాము కదా, మనకి ఇక 3-4 డేస్లో కమింగ్ సూన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నాకు వస్తుందా సీటు రాదా అనేటువంటి డైలమా నుంచి బయటపడండి, అప్లై చేసుకోండి. ముఖ్యంగా స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ ఇటువంటి రిజర్వేషన్, పిహెచ్సి రిజర్వేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పలేము. ఒక్కొక్కసారి మరి లాస్ట్ టైము
6.5 గ్రేడుకి 5.3 గ్రేడుకి కూడా జీపీఏ పాయింట్స్ కూడా రావటం జరిగింది. కాబట్టి ఎవరూ కూడా రాదు అనేటువంటి నిర్లక్ష్యాన్ని వదిలి ఆశావాద దృక్పథంతో అడుగు ముందుకేయండి. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బి అలర్ట్.